ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ను ఏపీ ప్రభుత్వం నియమించింది. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ఆయన్ను నియమించింది. సుభాష్ చంద్ర గార్గ్కు కేబినెట్ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ అసలు ఎవరి గార్గ్? సీఎం జగన్ ఏరి కోరి మరీ ఆయన్నే ఎందుకు అపాయింట్ చేశారు? గార్గ్ అనుభవం ఏంటి? సీఎం జగన్ నమ్మకాన్ని ఆయన నిలుపుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఏపీ సీఎం జగన్ మరో సలహాదారుని నియమించుకున్నారు. సీఎం కు ఆర్థిక సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ప్రభుత్వం గార్గ్ను నియమించింది. సుభాష్ చంద్ర గార్గ్కు కేబినెట్ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. సుభాష్ చంద్ర గార్గ్కు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. గార్గ్ రాజస్థాన్ క్యాడర్, 1983 ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలందించడంతో పాటు ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గాను గార్గ్ వ్యవహరించారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు, సెబీలో ఒక సభ్యునిగా కొనసాగారు. దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసిలోనూ ఈయన సేవలు అందించారు. జూలైలో కేంద్ర బడ్జెట్ పెట్టిన అనంతరం రిటైర్మెంట్ సుభాష్ చంద్ర గార్గ్ తీసుకున్నారు. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఇతను దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోట్ల రద్దు నిర్ణయంలో కీ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖ కార్యదర్శిగా బదిలీ చేయడంతో బదిలీ కన్నా ముందే బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు గార్గ్. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంస్కరణలపై కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరిగింది. సీఎం జగన్ కు ఇప్పటికే అనేక మంది సలహాదారులు ఉన్నారు. మీడియాతో పాటు అనేక రంగాల్లో అడ్వైజర్లను నియమించుకున్నారు. ఇప్పుడు ఇంకో సలహాదారు వచ్చారు. మరో అడ్వైజర్ తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెబుతున్నారు. రాష్ట్ర ఆదాయ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఈ సమయంలో ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవడం చాలా అవసరం ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త సలహాదారుని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కసరత్తులో భాగంగానే సీఎం జగన్ ఈ తాజాగా ఈ కొత్త సలహాదారుని నియామకం చేసినట్లు చెప్పుకోవచ్చు. నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో గార్గ్ చేసిన పదవులు, ఆయన అనుభవం నిధుల సమీకరణకు ఉపయోగపడుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. మరి సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని గార్గ్ ఏ మేరకు నిలుపుకుంటారో వేచి చూడాలి.